కులాల కుటిల కుడ్యాలలో మతాల మాయ దుర్గాలలో బందీగా ఉన్నవాడా, బలహీన మానవుడా అని చెప్పి సంస్కర్తలందరూ కూడా కుల మతాల సంఖ్యల నుంచి మనిషిని విముక్తి చేయాలని చెప్పి కలలు కొన్నారు. ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేశారు, ఎన్నో త్యాగాలు చేశారు. కులమతాలు గీచిన పంజరానదొచ్చి కులమతాలు గీచిన గీతలో చొచ్చి పంజరాన కట్టుబడను నేను, నిఖిల లోకమెట్లు నిర్ణయించిన తరుగులేదు విశ్వనరుడనేనన్నారు గుర్రం జాషువా. అంతకంటే 500 ఏళ్ల ముందే ఏ కులమని నన్ను వివరములు అడిగితే ఏమని చెప్పను, లోకులకు లోకులకు పలుగాకులకు అన్నాడు వీరబ్రహ్మం. కులము గలవారు, గోత్రము గలవారు, విద్యచేత విరవీగువారు, పసిడి గలవాడి బానిస కొడుకులన్న వాస్తవాన్ని చెప్పాడు వేమన్న. గురువి వారికి నెలలను ఒక్క కంచము పెట్టి పొత్తు గుడిపి కులము పొలియజేసి తలను చేయి పెట్టి తగనమ్మ చెప్పరో విశ్వదాభిరామ వినురవేమని కులాలన్నింటిని ఒకటి చేయాలని బ్రహ్మనాయుడు మాచర్లలో సహపంక్తి భోజనాలు పెట్టించాడు. స్వాతంత్రోద్యమంలో కూడా చేశాం. ఇలాంటి సాంప్రదాయాలు వరవడి ఉన్నటువంటి ఈ గడ్డ మీద ఇప్పుడు కొంతమంది స్వాములము సర్వసంగ పరిత్యాగులమైన వచ్చి కుల వ్యవస్థ అవసరమని చెప్పడం చాలా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. చిన్నజీయర స్వామి గారు కులాన్ని సమర్థిస్తూ మాట్లాడారని నేను కొంచెం చూసి దాని మీద ఒక వీడియో చేశాను. చేయగానే కొంతమంది నన్ను ఆక్షేపిస్తూ దీనికి ఆధారం చూపించండి అది ఇది అన్నారు. ఆయన అన్నారు కదా, నేను మరింత లోతుగా దాని గురించి తెలుసుకున్నాను. నిజంగా కులం మీద చిన్నజీయర స్వామి చేసిన వ్యాఖ్యానాలు చాలా బాధాకరంగా ఉన్నాయి. కులాలు శరీరంలో అవయవం లాంటివట, అవన్నీ వేరు వేరు పనులు చేయడానికి ఏర్పడ్డాయట. అందుకని కులరహిత సమాజం అంటే కులం లేని సమాజాన్ని మనం కోరుకోకూడదట. ఆయన చాలా బాహాటంగా చెప్తున్నారు ఈ విషయాలు, యూట్యూబ్లో ఉన్నాయి, మీరు వెళ్ళి చూడొచ్చు. అవయవాలు అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, కాళ్ళు, పాదాలు, విసర్జన అవయవాలు, చేతు, అన్నీ అవయవాలే. గుండె, మెదడు, అన్నీ అవయవాలే. శరీరంలో ఒక శరీరంలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఒక శరీరానికి సేవ చేస్తున్నాయి కాబట్టి పర్వాలేదు. కానీ కులాలు అవయవాలతో ఎలా పోలుస్తాం? కులాలు వేరువేరు తరగతులు, వేరువేరు ప్రజలను వేరువేరు పనులు చేయమని చెప్పి కొంతమందిని హీనమైనటువంటి పనులకు, హీనమైన స్థాయికి నెట్టి వాళ్ళను అంటుకుంటేనే మహాపాపం అని చెప్పి వివక్షకు గురి చేసినటువంటి ఘోరకృత్యాలకు కుల వ్యవస్థ దారితీసింది. వాళ్ళు చదువుకోకూడదని చెప్పి నిషేధించింది. కుల వ్యవస్థ కులం పేరుతో జరిగినటువంటి దారుణాలు ఇప్పుడు కూడా ఎన్నికల్లో కూడా కులం పేరుతో సాగుతున్నటువంటి కుళ్ళు చూస్తే మనకు చాలా అసహ్యం వేస్తుంది. అటువంటి సమయంలో స్వాముల ముద్ర వేసుకున్న వాళ్ళు, స్వాములం అని చెప్పి భావించేవాళ్ళు విశాల భావాలు చెప్పాలి. కులాలు మంచిది కాదని చెప్పాలి తప్ప కులరహిత సమాజం కోరుకోవటమే తప్పు. అసలు కులాలు ఉండాల్సిందే అని చెప్పడం చాతుర్వర్ణం మయాసృష్టం గుణకర్మ విభాగ సహాని భగవద్గీతలో ఎప్పుడో ఆయన చెప్పారని, ఇవన్నీ కూడా ఒక విధంగా కాదు చాలా దారుణమైనటువంటి అంశాలు. అభ్యుదయాన్ని లేకపోతే అభివృద్ధిని, ముందుకు వెళ్ళే మార్గాన్ని చూడలేనివి. ఒకవైపున మిర్యాలగూడలో ప్రణయ్ని హత్య చేసినటువంటి మామయ్య, కూతురు వర్ణాంతర వివాహం చేసుకుంటే తట్టుకోలేక అల్లుని చంపినటువంటి మామయ్య, చంపినట్టుగా కేసులో అరెస్ట్ అయిన మామయ్య ఇప్పుడే విడుదలయ్యారు. పరువు హత్యల పేరుతో పరువు తక్కువ హత్యలు జరుగుతున్నాయి కులాలను సమర్థించడానికి. ఎన్ని ఘోరాలు చూసిన తర్వాత కూడా నిగ్రహం పాటించి నీతిబోధ చేయాల్సిన వాళ్ళు ఎందుకు ఈ కులాలను సమర్థిస్తున్నారు మనకు అర్థం కాదు. రెండవది, నేను ఈ మాట అన్న తర్వాత కొంతమంది ఆయన వైష్ణవము, వీర వైష్ణవంలో కులం లేదు అది ఇది నిజమే కావచ్చు, నందుని చరితము వినమ పరమానందం గనుమ అని జయభేరి చిత్రంలో కూడా పెద్ద పాట ఉంటుంది, అది అన్నమాచార్యుడు చెప్పాడు, చాలామంది చెప్పారు. మరి ఎందుకు వీళ్ళు ఎందుకు ఇలా చెప్తున్నారు? వైష్ణవంలో సూత్ర రీత్యా వాళ్ళు అంగీ, నేను వైష్ణవాన్ని కానీ శైవాన్ని ఎవరిని అంటున్నారు. కానీ వైష్ణవ శైవం కూడా బౌద్ధ మతం ఒక కొత్త మార్పు కుదుపు తీసుకొచ్చాక దాని నుంచి వైదిక మతాన్ని కాపాడుకోవడానికి భక్తి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాయి. భక్తులుగా ఉండటానికి అందరూ అర్హులే అవి చెప్పాయి. అంటే భగవంతుని చేరుకోవడం విషయంలో అవి చెప్పాయి తప్ప మానవ సంబంధాలకు సంబంధించి అవేమి పెద్ద మార్పులు అవేమి ప్రతిపాదించలేదు. శైవంలో కూడా చాలా తీవ్రమైన అంశాలే ఉంటాయి. ఎవరైనా ఒకటే శివుణ్ణి పూజిస్తే కింది కులం వాడైనా ఒకటే, పై వాళ్ళైనా అధములే పూజించకపోతేనే. కానీ వాళ్ళ దైనందిన జీవితం మాట ఏంటి? ఆధ్యాత్మిక విషయాల్లోనే కులరాహిత్యం చెప్పడం వల్ల ఉపయోగం లేదు. దైనందిన జీవితంలో, భౌతిక కార్యకలాపాల్లో, సామాజిక చట్టంలో ఒక సామాజిక న్యాయం రావాలంటే కులాలు మధ్య సమానత్వం రావాలి,
కులాల మధ్య తేడాలు తలసిపోవాలి, దానికి దారితీసే అంశాలను శక్తులను మనం ఎదుర్కోవాలన్నది చాలా కీలకం తప్ప. ఇప్పుడు ఎవరెవరు దేశాన్ని పాలించిన వాళ్ళు, జిల్లాలకు కలెక్టర్లుగా ఉన్నవాళ్ళు, సైన్యంలోనో శాస్త్రజ్ఞులుగానే ఉన్నవాళ్ళు, వీళ్ళందరి కులాలు మనం ఎప్పుడైనా చూస్తున్నామా? ఎందుకు స్వామి గారు కులరహిత సమాజం అంటే చాలా పొరపాటని, కులాల అవయవాలు లాంటివని చెప్తున్నారు? కులాల అవయవాలు కాదు, మన శరీరంలో కాలం చెల్లిన అవయవాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు అపెండిసైటిస్ ఆపరేషన్ చేసి తీసేయాల్సి ఉంటుంది దాన్ని. అలాగే మానవ పరిణామ క్రమంలో మొదట ఉన్నటువంటి కొన్ని అవయవాలు అలాగే మిగిలిపోయాయి, వాటికి ఇప్పుడు ఏం పని లేదు, వాటి వల్ల ప్రమాదం కూడా జరుగుతుంటుంది. శృతి మించితే వాటి కోసం శస్త్రచికిత్స చేసి డాక్టర్లు తీసేస్తూ ఉంటారు. కులం కూడా అలా తొలగించాల్సినటువంటి అవయవం తప్ప సహజమైన అవయవం, అవసరమైన అవయవం కాదు. రెండవది, ఒక శరీరంలో ఉండే అవయవం కాదు, వేరువేరు వ్యక్తులను కొంతమంది ఎప్పుడూ రాజెక్కిన పలకి కాదు అది మోసిన బోయిలు ఎవరు అన్నట్టుగా కొంతమంది పలకలో నెక్కుచోవాలి, కొంతమంది మోస్తూ ఉండాలి, ఇద్దరి మధ్య సమన్వయం ఉండాలి అని చెప్తే ఇద్దరి మధ్య సమన్వయం ఎలా సాధ్యం? అందుకని సామాజిక న్యాయం, సమానత భావనకు వ్యతిరేకం స్వామివారి వాక్కులు. ఈ కులపరమైనటువంటి కులాల అవసరాన్ని నొక్కి చెప్పే ఈ ఆధ్యాత్మిక బోధనలను విరమించడం, ఈ కోణాన్ని మార్చుకోవడం చాలా అవసరం. నిజంగా వీర వైష్ణవంలో కులరాహిత్యం మూల సూత్రం అయితే అప్పుడు ఈ కులాల భేదాలు పాటించకపోతే అప్పుడు కులరాహిత్యమే మీరు చెప్పండి, లేదంటే అంశాన్ని స్పృశించడం మానేయండి తప్ప కులాలు కొనసాగాల్సిందే, అవి ముక్కు నోరు లాంటివి అని చెప్పకండి. అవి ముక్కు నోరు లాంటివి కాదు, అవి మన సమాజానికి చెప్పలేనంత చెడుపు చేసినటువంటివి. వివేకానందుడు కూడా నిరసించిన, ఎందరో పోరాడిన, బౌద్ధ మతం పూర్తిగా తిరస్కరించిన ఈ కుల భేదాలను ఇప్పటికి కూడా పట్టాభిషేకం చేస్తామంటే మటుకు అది చాలా పొరపాటు అవుతుంది. దాన్ని నేనేదో చాలా సాహిత్యపరంగా విమర్శిస్తే దాన్ని సహించలేకుండా నాకు సమాధానాలు చెప్తున్న యువమిత్రులు లేకపోతే మేధావులు అనుకునే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకోవడం చాలా చాలా మంచిది. పైగా కులాన్ని గురించి మాట్లాడడం, కులాలు ఉండాలంటాం, భారత రాజ్యాంగం చెప్తున్నటువంటి సామాజిక న్యాయభావనకు సమతా భావనకు కూడా విరుద్ధమైందనే అంశాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. కుల విభజన ప్రకారమే వెళ్తే శ్రీకృష్ణుల వారు చెప్పిన, భగవద్గీత చెప్పిన కృష్ణుల వారి దగ్గర నుంచి మనకు ఈ బోధ పోతున్నటువంటి స్వాముల వారి వరకు చాలామంది నిలబడేటటువంటి అవకాశం లేదు. ఆ విభజన ప్రకారం జరుగుతున్నటువంటి విషయాలు ఇవి కావు. బుద్ధిమంతుడు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు పూజారిగా ఉన్నప్పుడు శ్రీకృష్ణుణ్ణి కనిపిస్తున్నాడని ఆయన వంటింట్లోకి తీసుకొని పోతే, యాదవుడిని ఆయన నన్ను ఎలా ఇంట్లోకి తీసుకుని వంటింట్లోకి తెచ్చావు, గర్భగుడిలో పెట్టావని స్వామివారు అడుగుతారు. అదొక ఆయన భ్రమ అన్నట్టుగా అట్లా చూపిస్తుంటాడు బాబు తన శైలిలో. ఏదేమైనా కానీ రకరకాల అవతారాల్లో, రకరకాల తరగతుల్లో పుట్టడం కానీ, అలాగే ఆ కావ్యాలు రాసిన వాల్మీకి లేకపోతే వ్యాసుని కన్నా సత్యవతి, ఇలా మనం చూసుకుంటూ పోతే వీళ్ళందరి పూర్వపురాలు, మనం సూత పురాణము, ధర్మ వ్యాసులు బోధించడం, ఇలా అనేకం మనం చూసుకుంటూ కనుక పోతే కులంతోనే జ్ఞానము, లేకపోతే కులాన్ని బట్టి విభజన అనేది కాలం చెల్లిన సిద్ధాంతం అని తెలుస్తుంది. యాజ్ ఐఎమ్ టెలింగ్, అది ఒక అవయవం కాదు, అనవసరంగా మిగిలిపోయిన అజాగల స్థనం అంటారు మామూలు సంస్కృతంలో, అది అనవసరంగా మిగిలిపోయినటువంటి అనర్థదాయకమైనటువంటి అవయవం. దాన్ని సమర్థించటం కాదు, దాన్ని తొలగించటానికి పూర్వివారికి వెళ్ళి ఒక కంచము పెట్టి పొత్తు కుడిపి కులము పొలే చేయడానికి స్వామీజీలు సహకరించాలని మనం కోరుకోవాలి.